విశాఖ జిల్లా అనకాపల్లి మండలం గోపాలపురం సెగ్మెంట్ వైసీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా గొర్లి సూర్యబాబు స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తో కలిసి ఆర్ఓకి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అఖండ మెజారిటీతో 151 సీట్లు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ పురపాలక పంచాయతీ 90% పైచీలకు సీట్లు గెలుచుకుంటామని ఎమ్మెల్యే అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం అనకాపల్లి ఎంపీ బివి సత్యావతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను నవరత్నాలలో భాగంగా 9 నెలల కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరేలా అమలు చేయడం జరిగిందని, ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి తన అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ద్వారా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ని దాదాపు 151 మంది శాసనసభ్యులను ఏ రకంగా గెలిపించారు అంటే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభలో 86% మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఎమ్మెల్యేని ఏ రకంగా గెలిపించారు. రేపు రానటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా, జిల్లా పరిషత్ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా 90% పైచీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం అనేటువంటిది ఇప్పటికే అర్థమవుతా ఉంది. తప్పకుండా, ఎందుకంటే స్థానికంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పథకాలు, గత 9 నెలల్లో ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి ఈ 9 నెలల్లో ఏ కార్యక్రమాలు చేసామనేటువంటిది వెళ్ళి మేమందరం కూడా ప్రజలకు చెప్తాం. తప్పకుండా మరొకసారి ఆశీర్వదించమని చెప్పుకుంటాం. స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని గెలిపించమని, పార్టీ ఏదైతే అభ్యర్థి ఇచ్చినటువంటి పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా గెలిపించమని చెప్పి మరొకసారి ప్లాన్ గురించి మీద ఓటేసి గెలిపించమని చెప్పి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎన్నికల సమరం మొదలైంది. మరి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరు మన అభ్యర్థి అని ఎదురు చూసే తరుణంలో మరి ఎప్పటి నుంచో ప్రజాసేవకే అంకితమై ప్రజలలో తలలో నాలుకలాగా ఉంటూ మరి అందరి సమస్యల కోసం నిరంతరం కూడా పనిచేసేటటువంటి మా సోదరుడు గొర్లి సూరిబాబు గారు ఇవాళ నామినేషన్ సందర్భంగా ప్రతి మహిళ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి హృదయపూర్వకంగా మా అభినందనలు ఆశీస్సులు మరి అందజేస్తున్నాము. భగవంతుని ఆశీస్సులతో మా నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి అత్యధిక విజయం, భారీ విజయం మరి సాధించుకుని మరి వచ్చే రోజుల్లో మరి ప్రజలందరికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మరి చేస్తారని చెప్పి మేము అందరం కూడా మా ఆశీస్సులు అందజేస్తున్నాము.